फ्रेंड्स एला उन्नारू नेनैते बागुन्नानू मीरु कूडा बागुन्नारू अनुकुंटुन्नानू నేను ఈ రోజు తగిరస మొక్క గురించి చెప్పబోతున్నాను. మనం చూస్తున్న ఈ మొక్క తగిరస మొక్క అంటారు. ఈ తగిరస మొక్క ఎక్కువ పంట పొలాల్లో ఖాళీ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క పువ్వులు పసుపు రంగులో కాయలు పొడవుగా సన్నగా ఉంటాయి. ఈ మొక్క ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, కానీ దీని ఉపయోగం తెలియక ఇది ఒక పిచ్చి మొక్క అనుకుంటారు. ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని సైంటిఫిక్ నేమ్ కసియటోరా, ఇంగ్లీష్లో రింగ్ వామ్ ప్లాంట్ అని అంటారు. చాలా ప్రాంతాల్లో దీన్ని టీలాగా తాగుతుంటారు. ఈ మొక్కలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఇమోడియం ఎక్కువగా ఉన్నాయి. స్కిన్ డిసీజెస్ లైక్ తామరను అంటే రింగ్ వామ్ను చాలా ఈజీగా తగ్గించవచ్చు. అందుకనే దీన్ని రింగ్ వామ్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క రూట్స్ని తీసుకొని నిమ్మరసం పోస్తూ పేస్ట్ లాగా గంధం చెక్చల్లో చేసి డైలీ అప్లై చేసినట్లయితే తామర త్వరగా తగ్గుతుంది. సోబి మచ్చలు ఉన్నవారు దీని గింజలు తీసుకొని మనం అన్నం వంపేటప్పుడు వచ్చే గంజిని ఈ సీడ్స్లో కలిపి పేస్ట్ లాగా చేసి దీని సోపు మచ్చలపై పూస్తే త్వరగా తగ్గుతాయి. షుగర్ ఉన్నవారికి పుండ్లు, గాయాలు త్వరగా మానవు. ఇన్ఫెక్షన్ లాగా చర్మం మీద బాధపడుతూ ఉంటాయి, వారికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆకులు యొక్క పేస్ట్ను గోరువెచ్చని ఆముదంలో కలిపి కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్న ప్లేస్లో రాసి ఒక బట్టతో కట్టడం ద్వారా చాలా త్వరగా తగ్గుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.